నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో అధికారంపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెంచుకుంటోంది కర్ణాటక ఎఫెక్ట్ ఇక్కడ పనిచేస్తుందని బలంగా నమ్ముతోంది ఇదే సమయంలో చేరికల ఆశలు ఆ పార్టీలో చిగురిస్తున్నాయి అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఘర్ వాపసి మొదలుపెట్టింది పెట్టింది బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న అసంతృప్త నేతలను కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది పార్టీ నుండి వెళ్లిపోయిన నేతలను వెనుకకు ఆహ్వానిస్తోంది ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావులను కూడా హస్తం పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు అది దాదాపుగా వర్కౌట్ అయ్యింది అలాగే అధిష్టానాన్ని నేరుగా రంగంలోకి దించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక ఇందులో భాగంగానే ప్రియాంక గాంధీని తెలంగాణ నుండి లోక్సభకు పోటీ చేయిస్తారని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా చెబుతున్నారు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయంపై ధీమాతో ఉంది మిగిలిన పార్టీల కంటే ముందుంటోంది ఎన్నికల సమాయత్తంలో కానీ వ్యూహాలలో కానీ వేగం పెరిగింది కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణపై దృష్టి సారించాలని బీజేపీ భావిస్తూ ఉంటే కర్ణాటక ఎన్నికలకు ముందు నుండే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై దృష్టి పెట్టింది ఏడాది క్రితం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలోని వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటన చేస్తే ప్రియాంక గాంధీ ఇటీవల యూత్ డిక్లరేషన్ పేరిట యువతను టార్గెట్ చేసింది అలాగే అన్ని వర్గాల ప్రజానీకానికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది ఇటీవల టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల్లో ప్రియాంక గాంధీ తెలంగాణ నుండి ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారంలోకి తీసుకువచ్చారు ఆమె మెదక్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారని కూడా చెబుతున్నారు అయితే గతంలో ఇందిరాగాంధీ కూడా యూపీలోని రాయబరేలిలో అలాగే తెలంగాణలోని మెదక్ నుండి కూడా పోటీ చేశారు తన సొంత రాష్ట్రమైన రాయబరేలిలో తక్కువ మెజారిటీ తెచ్చుకుంటే మెదక్ నుండి భారీ మెజారిటీ సాధించారు ఇప్పుడు ప్రియాంక పోటీ చేసినా అదే ఫలితం వస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది ప్రియాంక తెలంగాణ నుండి పోటీ చేస్తే కాంగ్రెస్లో జోష్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు ప్రియాంకకి తెలంగాణలో పోటీ కోసం రెండు నియోజకవర్గాలను కూడా పెద్దలు ఎంపిక చేసినట్లు సమాచారం తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి రాష్ట్రంలో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం గతంలో విఫలమైంది అయితే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం ఆ అవకాశాన్ని చేజేర్చుకోవాలని అస్సలు అనుకోవడం లేదు ఇప్పటికే రేవంత్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు అలాగే ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది బీజేపీని ఢీ కొట్టలేక చతికిల కాంగ్రెస్ కు ప్రియాంక రూపంలో బలం పెంచాలనే హైకమాండ్ అనుకుంటున్నట్లుగా ఒక టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణలో సైతం ప్రియాంకను కీలకంగా మార్చారు ముందస్తు వ్యూహంలో భాగంగానే ప్రియాంక రాష్ట్రంలో పర్యటించారు అని సమాచారం మునుముందు ఆమెని తెలంగాణ ఇన్ఛార్జ్ గా కూడా నియమించే అవకాశం లేకపోలేదు అంటున్నారు అయితే అది జరగకపోవచ్చు ఇక బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ గూటికి చేరాలి అన్న నిశ్చయానికి వచ్చేశారు అని చెబుతున్నారు వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది అని తెలుస్తోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీఆర్ఎస్ను బీజేపీని ఢీలా పడేటట్లు చేస్తే కాంగ్రెస్ లో మాత్రం కొత్త ఊపు ఉత్సాహానికి కారణమైంది అంటున్నారు ఇక కాంగ్రెస్ శ్రేణులు ఈసారి తెలంగాణలో తమ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు వారి ఆశలన్నీ ప్రియాంక గాంధీపైనే ఉన్నాయి ఆమెను రాష్ట్రం నుండి పోటీలో దింపడం ఖాయమన్న ప్రకటన వెలువడితే రాష్ట్రంలో రాజకీయాలు కాంగ్రెస్ కి మరింత అనుకూలంగా మారతాయి అంటున్నారు అయితే లోక్సభ కంటే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి మరి అలాంటప్పుడు ప్రియాంక పోటీ ప్రచారం లాభిస్తుందా అనే చర్చ కూడా సాగుతోంది అందుకే ఒకటి రెండు నెలల్లోనే ప్రియాంక పోటీ చేస్తుందని చెప్పి లోక్సభ స్థానాల్లో కనీసం పాతిక స్థానాల్లో బలం పెరిగేలా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది